క్రీస్తు నాగనియందు ప్రేమైన స్నేహితులారా, మీ అందరికీ దేవునితో నడక కార్యక్రమానికి స్వాగతం. జాతి, మతం, కులం, ఆర్థిక స్థితిగతులనే తేడా లేకుండా కరోనా వైరస్ ప్రపంచాన్ని కబలిస్తున్న వేళ దాన్ని అంతమొందించేందుకు దేవుని సహాయం కోరుతూ పోప్ ఫ్రాన్సిస్ మే 14 అన్ని మతాల వారితో కలిసి ప్రార్థన చేసేందుకు పిలుపునిచ్చారు. అది విజయవంతంగా పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా పలు మతాలకు చెందిన పెద్ద పాల్గొని ఉపవాసాలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రత్యేకించి కథోలిక క్రైస్తవుల తరఫున పోప్ ఫ్రాన్సిస్, ముస్లింల తరఫున వారి పెద్దలు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 4 మంచి కోరుతూ నిర్వహించిన ఈ ప్రార్థనలను కొందరు ప్రొటెస్టెంట్ క్రైస్తవులు వ్యతిరేకించారు. సమాజంలో అంగీకారం, వ్యతిరేకం, ఈ రెండు ఎప్పుడూ ఉంటాయి. దాన్ని నేను తప్పుపట్టడం లేదు. కానీ మతోన్మాదం తలకెత్తిన కొందరు అజ్ఞాన వదరుబోతులు ప్రపంచం అంతమవబోతోందని, క్రీస్తు విరోధి వచ్చాడంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. బైబుల్ తెలియని వాడు మాట్లాడంటే పోనీలే సరే అనుకోవచ్చు. కానీ బైబుల్ తెలిసిన పాస్టర్లే తమ కడుపును పోషించుకోవడానికి, తమ మందను పెంచుకోవడానికి లేనిపోని అబద్ధాలు చెప్పి క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుంటే మనసుకు బాధ కలుగుతుంది. నేను పాస్టర్ను కాను, ఫాదర్ను కాను, నాకేం మినిస్ట్రీ లేదు. కానీ బోధకులంత కాకపోయినా కొంచెం బైబుల్ గురించి అవగాహన ఉంది. అలాంటి అబద్ధ బోధలను ఖండించకపోతే బైబుల్ గురించి తెలిసినా మౌనంగా మిగిలిపోయానని నా అంతరాత్మ చేయబోయే ఖండనకు తలవంచి ఈ వీడియో చేయడానికి సిద్ధపడ్డాను. దీనికి ప్రశ్న జవాబుల రూపంలో సమాధానాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. 1వ ప్రశ్న, ఈ వీడియో ఎవరి కోసం? ఈ వీడియోను నేను ప్రత్యేకించి డాక్టర్ కొండవీటి బాబురావు గారి కోసం చేస్తున్నాను. ఈయన గుంటూరు దగ్గరలోని అమరావతి సమీపంలో ఉన్న క్రైస్ట్ అంబాసిడర్స్ చారిటబుల్ ట్రస్ట్కు చెందినవారు. పోప్ సర్వమత ప్రార్థనలు, క్రీస్తు విరోధి చేతుల్లోకి ప్రపంచం, రాకడ సమీపం అనే వీడియోను చేసి దాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేశారు. ఇందులో ఆయన పోపును, కథోలిక శ్రీసభను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. కేవలం ఆయనే గాక పోప్ అంటే క్రీస్తు విరోధి అనే ఆలోచనలో ఉన్న ప్రతి ప్రొటెస్టెంట్ సోదరుడి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేసే ముందు నేను బాబురావు గారికి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాను. ఆ సంభాషణ మీరు కూడా వినండి. హలో. హలో సార్, కొండవీటి బాబురావు గారేనా? అవునండి. సార్ ఫ్రీగా ఉన్నారా? ఒక 5 మినిట్స్ మాట్లాడతాను. ఏం పేరు మీరు ఎక్కడి నుంచి అండి? నా పేరు సృజన్ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. అదే పోప్ సర్వమత ప్రార్థనలు, క్రీస్తు విరోధి చేతిలోకి ప్రపంచం అనే వీడియో చేశారు కదా, దాని గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అందుకోసం చేశాను. చెప్పండి, పర్వాలేదు. ఓకే సార్, ఇప్పుడు సర్వమత ప్రార్థనలు అంటే అక్కడ ఏమేమి మతాలు వచ్చినాయో ఆ వీడియోలో చెప్పలేదు సార్, ఏ మతాలు వచ్చినాయి సార్? ఆ వీడియోలు అన్ని మతాలు ఆహ్వానించారండి. ఓకే, ఆహ్వానించారు. అందులో ఏ మతాలు పాల్గొన్నాయి సార్? ఏ మతాలు పాల్గొన్నాయి నేను చూడలేదండి, తెలియదు. ఓకే, ఇప్పుడు అందులో పాల్గొన్నది వచ్చేసి క్రిస్టియన్స్ పాల్గొన్నారు. క్రిస్టియన్స్ అంటే బోత్ ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్ ఇద్దరు ఉన్నారు, ప్లస్ తర్వాత ముస్లిం సమాజం నుంచి ఉన్నారు. తర్వాత మన ఇండియాలో నుంచి కూడా హిందూస్ పాల్గొన్నారు. ఇది సార్. తర్వాత వచ్చేసి మీరు సర్వమత ప్రార్థనలు అనేవి 1 వరల్డ్ రూల్ కి సైన్ చేశారు అని అన్నారు. సో అసలు మీ దృష్టిలో 1 వరల్డ్ ఆర్డర్ అంటే ఏంటి సార్? 1 వరల్డ్ ఆర్డర్ అంటే ప్రపంచానంతటిని కూడా ఒక గ్లోబలైజేషన్ చేసి ఒకే గవర్నమెంట్ పరిపాలన చేయటం చేస్తున్నారు. ఆల్రెడీ అది ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో రన్నింగ్ లోనే ఉంది. యూనియన్ యూరోపియన్ ఉంది కదా, ఈయూ అంటారు. యూనియన్ యూరోపియన్ అటువంటి వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడు దీన్ని ఫామ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయూనే తీసుకుందాం సార్, యూరోపియన్ యూనియన్ తీసుకుందాము. యూరోపియన్ యూనియన్ కూటమిలో నుంచి కూడా, యూరోపియన్ యూనియన్ కూటమిలో నుంచి కూడా మొన్ననే బ్రెగ్జిట్ అని చెప్పేసి బ్రిటన్ బయటకు వచ్చేసింది. చాలా వచ్చినాయండి బయట. అదే అదే, అంటే కనీసం ఈయూ అనేటువంటి యూరోపియన్ కూటమిలోనే ఐక్యత లేదు. మరలాంటప్పుడు ప్రపంచం మొత్తం ఒక ఆర్డర్ కిందికి వస్తుంది అని చెప్పి, అంటే దేని బేస్ గా మీరు చెప్పగలిగారు? అంటే ఒక నాయకుడిని చూపించి చెప్పగలరా, ఒక వ్యవస్థను చూపించి చెప్పగలరా? అసలు మేము దానికి అదిరికి పోండి, బైబిల్లో ఉన్నటువంటి క్లారిఫికేషన్. ఓకే రైట్, బైబిల్లో 1 వరల్డ్ ఆర్డర్ అని ఎక్కడుంది కొంచెం ఏమన్నా, అంటే కనీసం ఆ బుక్ ఏ బుక్ లో ఉంది? అయ్యా
అలాగే సార్, అలాగే ఏంటంటే వన్ వరల్డ్ గవర్నమెంట్ వచ్చింది అనేటువంటిది దానియేల్లో ప్రకటనలో ఖచ్చితంగా ఉన్నది. అది నేను చెప్పటం కాదు, కొన్ని వందల మంది సేవకులు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. వందల మంది వేల మంది చెప్పారని మనం నమ్మలేములేండి. దాంట్లో ఏముంది అనేది మనం చూద్దాం. మీ వీడియోస్ నేను ఒకసారి చూస్తాను. నేను చూడలేదు, ఈ వీడియో ఒకటే చూసాను. నేను ఆ రిమైనింగ్ వీడియోస్ కూడా చూసి నేను మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడతాను దాని గురించి. వందల మంది చెప్పింది పక్కన పెట్టేసేయండి లేండి. వాళ్ళు వాళ్ళు తక్కువ ఏం కాదు, వాళ్ళు గొప్ప ప్రార్థనా పరులు, దైవజనులు, దేవుడితో సూటిగా మాట్లాడగల సమర్థులు వాళ్ళు. ఓకే రైట్, సరే వాళ్ళు సరే పక్కన పెడదాం. బైబుల్లో ఉన్నటువంటిది వన్ వరల్డ్ గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రభు ఏమన్నా అంటే ప్రకటన గ్రంథంలో ఆ రాజుల కాలంలో పరలోకం ఉందన్న దేవుడు రాజ్యము స్థాపించును అన్నాడు. ఏ రాజుల రాజ్యం? ఇదే ఈ కొమ్ము 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 అనేది క్రీస్తు విరోధి అని మీరు చెప్పారు. కానీ రాజులు అనేది ఆనాడు ఉన్నటువంటి రోమన్ సామ్రాజ్యంలో వచ్చినటువంటి 5 మంది సీజర్లు. 5 మంది సీజర్ల పేర్లు కూడా నేను చెప్తాను మీకు. పక్కన పెట్టేసేయండి, దానికి దీనికి సంబంధం లేదు. సీజర్లకి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు 10 కొమ్ముల సామ్రాజ్యం. ఓకే, 10 రాజ్యాలు రైటా. 10 రాజ్యాలు చిన్న కొమ్ము ఈ క్రీస్తు రోజు అన్నమాట. ఓకే, ఈ 10 రాజ్యాలు అనేవి నాటి కాలాన్ని సూచిస్తున్నాయా, ప్రస్తుత కాలాన్ని సూచిస్తున్నాయా? ఖచ్చితంగా ప్రస్తుతం చూస్తున్నాయండి. ప్రస్తుత కాలాన్ని మాత్రమే చూస్తున్నాయి, పాతకాలంది కాదు. పాతకాలంది వేరే కొమ్ము, అది వేరే, అది కూడా చెప్పాడు. అంటే ఇప్పుడు ఒకటే రెండు అంటే మీరు ఒక వచనాన్ని రెండింటికి అప్లై చేస్తున్నారా, లేదంటే అది వేరు ఇది వేరు అంటారా? అది వేరు ఇది వేరు కదా. అది ఆ కొమ్ముల గురించి ఆల్రెడీ చెప్పాడు. అది 7వ అధ్యాయంలో చెప్పాడు, 8వ అధ్యాయంలో చెప్పాడు. తర్వాత వేష్య అని ఒక దాని గురించి మీరు చెప్పారు. వేష్య వచ్చేసి రోమా నగరం అని చెప్పారు. రోమా నగరం అనేది మీరు దాన్ని ఏ విధంగా డిఫైన్ చేయగలిగారు? అది ఇస్రాయేల్ దేశానికి బబులోను ప్రాంతంలో ఉన్నదని బైబిల్ చెప్తుంది. బబులోను అనేది వేరే రాజ్యం, రోమా అనేది వేరే రాజ్యం, ఇజ్రాయెల్ అనేది వేరే రాజ్యం. అవును కదా. బబులోను సైడ్ ఇటలీ ఉంది. బబులోను సైడ్ ఇటలీ ఉందా? బబులోను యాంగిల్ లోనే ఇటలీ పడుతుంది. బబులోనుకి దగ్గరలో ఏమన్నా ఇటలీ ఉందా? బబులోను సైడ్, బబులోను గుర్తున, బబులోను దిక్కున, బబులోను దిక్కున ఇటలీ ఉంది. సరే, ఓకే, మనం భౌగోళికంగా దాన్ని చూసుకుంటే మనకు అది తెలిసిపోతుంది. నేను ఒకసారి తర్వాత చూస్తాను. ఇప్పుడు బబులోను అనేదాన్ని ఏ రకంగా ఎప్పుడు వాడారు అనేది ఎగ్జాంపుల్ తీసుకోవాలి. బబులోను వాళ్ళు వచ్చి ఇజ్రాయెల్ మీద దండెత్తినప్పుడు బబులోను గురించి పరోక్షంగా చెప్పడానికి వేరే రాజ్యాన్ని ఉపయోగించుకున్నారు. బాబెల్ అన్నాడు, బాబెల్ అన్నాడు, బబులోను కాదు, బాబెల్. బాబెలు, బాబెలు. ఓకే సరే, బాబెలు లేదా బబులోను. ఇప్పుడు మీరేమంటారంటే ఆ వేసి అనేది బబులోను అంటారా, లేదంటే రోమ్ అంటారా, లేదంటే ఇజ్రాయెల్ అంటారా? ఇజ్రాయెల్ కాదండి, ఇజ్రాయెల్ అది గుర్తుకు రాదు. అది అది ఏ విధంగా రాదో చెప్తారు ఒకసారి. నేను బైబిల్ తీసుకుంటాను ఒక్క నిమిషం. బబులోను అనేటువంటి, బాబెల్ అనేటువంటిది మన ఇది ప్రకటన 18వ అధ్యాయం సార్. అది 18:17లోనే ఉంటది. ఇక్కడ చాలా స్పష్టంగా బబులోనియా అనే ఉంది. మరి మీరు బాబెల్ అంటున్నారు, బాబెల్ అన్నా బబులోన్ అన్నా ఒకవేళ పదాల తేడాతో ఏమైనా ఉండి ఉండొచ్చు. బాబెల్ దిక్కున ఉన్నది మాత్రం ఇదేనండి, ఇటలీ. ఇప్పుడు ఒకసారి చదువుతాను, వినండి సార్. ఇప్పుడు ఈ వేష్య అనేది ఎవరైతే ఉందో ఆమె దగ్గరికి అన్ని రాజ్యాలు వచ్చి ఆమెతో వ్యభిచారం చేశాయి అని ఉంది. అవును, వ్యభిచారం చేయడం అంటే అది మనం లిటరల్ అర్థంలో తీసుకోము. అక్కడికి వచ్చి వాళ్ళ ఆచారాలను కలగాపులగం చేశారని అర్థం. వాళ్ళు వచ్చి వ్యాపారం చేస్తారు, మమేకం అవుతారు అని అర్థం. అవును. ఇప్పుడు బబులోనియా సామ్రాజ్యానికి ఏ రాజ్యాలు వచ్చినాయి సార్? ఏ రాజ్యం వచ్చి బబులోనియా సామ్రాజ్యం యొక్క ఆచారాలను చేర్చాయి? ఇతర రాజ్యాలు వచ్చి ఇజ్రాయెల్ ను చేర్చాయా, లేదంటే ఇతర రాజ్యాలు వెళ్ళి బబులోను చేర్చాయా? బబులోను చేరిస్తే బైబిల్లో రాయాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఇది ఇజ్రాయెల్ చరిత్ర. బబులోను చేర్చడం అసలు బబులోను చేర్చడం కాదు ఇది. సరే, ఇప్పుడు మరి ఆ వేష బబులోను అన్నారు. ఆ వేష ఏం చేసిందంటే ఇది పాడైపోయేటట్టు చేసింది సమాజాన్ని. కాదండి, వేష్య బబులోను అని కాదు అసలు. ఓకే, ఇటలీ అని అర్థం. ఓకే, రోమాని ఎవరొచ్చి పాడు చేశారు? అవును, ఓకే, ఇటలీయే అనుకుందాం. ఇటలీ అనుకుందాం, రోమ్ నగరమే అనుకుందాం. దాన్ని మనం పోల్చాం ఇప్పుడు. అదే అందరూ కూడా దాంతో వ్యాపారం
అంటే మీరేంటంటే ఇప్పుడు ఆ వేష అనే పదం దగ్గర నుంచి మీరు వేరే చోటుకి వెళ్ళిపోతున్నారు. అమెరికా వెంటది, అన్ని దేశాలు వెంటవి, ఖచ్చితంగా ప్రతి దేశం కూడా మాట వింటుంది చూడండి, పోపు గారు మాట వింటుంది చూడండి. ఓకే సరే, ఖచ్చితంగా. ఇప్పుడు నాకు మీరు ఒక విషయం క్లారిటీ చేయట్లేదు, ఒక విషయం మీరు క్లారిటీ ఇవ్వట్లేదు. ఇప్పుడు వేష అనేది మీరు రోమ్ నగరం అన్నారు, రోమ్ నగరం అంటే దాంతో వ్యాపారం చేయడం వల్ల అది కావట్లేదు, అంటే అది పాడైపోయేటట్లు చేసింది అని ఉంది కదా. ఇదిగో మద్యం తాగించను, మద్యం అంటే సరే చెడు అలవాట్లు అని అనుకుందాం. రోమా నగరాన్ని చెరిచింది ఎవరు? ఇప్పుడు ఇంకోటి ప్రజలు రోమా నగరంలో అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎందుకు సార్? నేను బైబిల్లో ఇది ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం గురించి మాట్లాడుతుంటే మీరు ప్రస్తుతం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. ప్రస్తుత సంగతేనండి, ప్రస్తుత సంగతే మాట్లాడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం రాకడా వర్తమానాలు, ఇప్పుడు బబుల బాబుల సైడ్ ఉన్న ఇటలీ గురించి చెప్పింది, పది కొమ్ములు. ఇప్పుడు ఇప్పుడు 18వ అధ్యాయం మీరు ఒకసారి చదివితే గురించి చెప్పబడింది, అది గత రోజులు అయిపోయిన సిచ్యువేషన్ కాదు. అది చెప్తా వినండి, రాబోయే రోజుల్లో జరగబోతున్న సిచ్యువేషన్ గురించి చెప్పబడింది అది. మీరు కాంటెక్స్ట్ దాటి వెళ్తున్నారు. ఇది కాదు అంటే నేను ఇప్పుడు వేష గురించి మాట్లాడుతున్నాను, మీరన్నీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అంటారు. ఇటలీలో ఇట్లా ఉన్న పరిస్థితులు అది వాక్యంలో ఉన్నది కాబట్టి అట్లా పోల్చాడు. అది బైబిల్ పోల్చిన పోలిక, మనం పోల్చిన పోలిక కాదు. ఇండియా రాజ్యాంగం, ఎందుకంటే అన్ని అన్ని వరల్డ్ ప్రపంచం అంతా కూడా అలాగే ఉంది. ఇండియా గురించి బైబిల్లో ఉందా? ఇండియా గురించి చెప్పబడింది ఆ మాట. అంటే ఇప్పుడు ఇప్పుడు మీరేంటంటే విషయాన్ని వదిలేసి పక్కదాన్ని హైలైట్ చేయట్లేదు. సరే బ్రదర్, నేను చాలా బిజీగా ఉన్న తర్వాత మాట్లాడదాం. సరే ఇంకొక విషయం, ఇంకొక ఆయన తన వీడియోలోను ఫోన్ సంభాషణలోను లేవనెత్తిన పలు అంశాలను ఇప్పుడు బైబిల్ కోణంలో నుంచి పరిశీలిద్దాం. నెంబర్ వన్, రోమ్ పక్కనే బబులోను ఉందా? పాస్టర్ అని పిలుచుకునేటువంటి వ్యక్తికి ఇతర సంఘాల మీద ఆరోపణలు చేసే ముందు బైబిల్ మీద కనీస అవగాహన ఉండాలి. రోమ్, బబులోను అనేవి రెండు విభిన్న భౌగోళిక ప్రాంతాలు, విభిన్న రాజ్యాలు. పక్కన మ్యాప్లో చూపిస్తున్నాను, మీరు ఒకసారి చూడవచ్చు. రోమ్కు బబులోనుకు మధ్య చాలా దూరం ఉంది, అంతేగాక అవి రెండు విభిన్న రాజ్యాలు. ప్రకటన గ్రంథంలో కనిపించే వేశ్య రోమ్ నగరమా లేక బాబులోనా అనేది చెబుతున్నటువంటి పాస్టర్ గారికి అవగాహన లేదు. ఇక ఆయన ఏ విధంగా వేశ్యను రోమ్ నగరానికి తగిలించాడో ఆయన సమాధానం లేకుండా పోయింది. మొదట రోమ్ నగరం అని చెప్పి ఆయన చేసిన వీడియోలో అన్నాడు, నేను ఫోన్ చేసినప్పుడు కాదు బబులోన్ అన్నాడు. సరే బబులోన్ని ఏ విధంగా ఎవరు వచ్చి చేర్చారు అని నేను ప్రశ్నించినప్పుడు మళ్ళీ బబులోన్ కాదు రోమ్ నగరం అన్నాడు. సరే రోమ్ నగరం అన్నప్పుడు దానికి సంబంధించిన వివరాలైనా ఇవ్వాలి, అవి కూడా ఇవ్వలేక ఫోన్ పెట్టేశాడు. సరే ఆయన చెప్పలేకపోతే చెప్పలేకపోయాడు. అసలు బైబిల్లో ఉన్నటువంటి వేశ్య ఎవరు అనేది మనం రెండో ప్రశ్న కింద పరిశీలిద్దాం. రెండో ప్రశ్న, బైబిల్లోని వేశ్య ఎవరు? దర్శన గ్రంథం 17-18 అధ్యాయాలంతా కూడా వేశ్య అనేటువంటి ఒక స్త్రీ గురించి వివరిస్తున్నాయి. పాస్టర్లంతా తమ ముందటి బోధకులు చెప్పింది మాత్రమే గుడ్డిగా నమ్ముతున్నందున ఈ విషయంపై లోతైన అవగాహన అవసరమని భావించి ప్రధానమైనటువంటి ప్రవచనాలను వాటి నెరవేర్పును వివరిస్తూ పాయింట్స్ ప్రకారంగా దీన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఇందులో 17వ అధ్యాయం ప్రారంభంలో మనం గమనించినట్లయితే ఒక మహావేశ్యను దేవుడు యోహాను గారికి దర్శనం ద్వారా వివరిస్తున్నాడు. ఆ మహావేశ విస్తారమైన జలముల మీద ఆసీనురాలై ఉందని చెబుతున్నాడు. ఇజ్రాయెల్ దేశం మొదటి నుంచి కూడా అన్యులను తమ దేశంలోకి అనుమతిస్తూనే ఉంది. దీనికి ఒక పరాకాష్ట, అన్యులు నీ దేశంలోనికి వస్తారని చెప్పి దేవుడు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 22వ వచనంలో చెప్పాడు. ఆ జలములు అంటే ఎవరో కాదు, స్వయాన ప్రజలు, ప్రజా సమూహాలు, జాతులు, భాషలు. అదే ఈ దర్శనంలో యోహాను గారు కూడా దర్శన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో వివరించారు. ప్రొటెస్టెంట్లు ప్రకటన అని పిలిచేటువంటి పుస్తకాన్ని కథోలిక్లు దర్శన గ్రంథం అని పిలుస్తారు, ఎందుకంటే యోహాను దర్శనాల మీద ఇది ఉన్నది కాబట్టి దాన్ని దర్శన గ్రంథం అని పిలుస్తారు. దర్శన అన్న ప్రకటన అన్న కూడా రెండు ఒకే పుస్తకాన్ని సూచిస్తున్నాయని గుర్తించాలి. సో రకరకాల జాతులు, ప్రజలు, రకరకాల భాషలు మాట్లాడేటువంటి అన్యులు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. వారినే జలములు అని బైబిల్ ఉపమాన రూపంలో వివరిస్తూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. భువియందులు రాజులు ఆమెతో వ్యభిచరించారు అని దర్శన గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం చెబుతుంది. ఈ వాక్య భాగం ప్రకారం మహావేశ భువియందలి రాజులందరితో, అంటే రకరకాల దేశాలకు చెందిన రాజులతో వ్యభిచారం చేసింది. వ్యభిచారం అంటే ఆడమగా శారీరకంగా కలవడం మాత్రమే కాదు, అన్య దేవుళ్లను ఆరాధించడం కూడా వ్యభిచారం అని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది.
యెహెజ్కేలు 16:24-25 చూసినట్లయితే, నీవు వీధి వీధిని గుళ్ళు కట్టితివి, ఎత్తైన బలిపీఠములను ఏర్పరచితివి, ప్రతి అడ్డదోవను నీ బలిపీఠమును కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరిచి నీ వద్దకు వచ్చిన వారందరికీ నీ పాదములు తెరిచి వారితో బహుగా వ్యభిచరించితివి. ఈజిప్ట్ దేవుళ్లను, గ్రీకు దేవుళ్లను, దేవతలను ఆరాధిస్తూ వారి కొరకు అనేకమైన బలిపీఠములు నిర్మిస్తూ ఇజ్రాయెల్ దేశం ఒక భయంకరమైన గొప్ప వేశ్యగా మారిపోయింది. ఆ విషయాన్ని దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. కేవలం యెహెజ్కేలు గ్రంథంలో మాత్రమే దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని వ్యభిచారిగా పిలవలేదు. యెహెజ్కేలు గ్రంథం 16:23, కీర్తనలు 78:58, నెహెమ్యా 9:13-17, ద్వితీయోపదేశకాండం 12:1-5, యిర్మీయా గ్రంథం 3:1-5, ఇలా చాలా చోట్ల బైబిల్లో ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు వేశ్య అని పిలిచినట్లుగా మనం చూడవచ్చు. అంతేందుకు బైబిల్ గ్రంథంలో హోషియా అనేటువంటి ఒక ప్రవక్తను వేశ్యను వివాహం చేసుకుని ఆమె జీవితం ద్వారా ఇజ్రాయెల్ దేశాన్ని పోల్చి దానికి సందేశాన్ని ఇవ్వడం మనం చూస్తున్నాం. అంటే సూటిగా స్పష్టంగా చెప్పడానికి హోషియా గ్రంథం ఒకటి చదివితే చాలు. తర్వాత దర్శన గ్రంథం 17:3 చూసినట్లయితే సర్వ అవయవములందు దుష్టనామం లిఖించబడింది అనుంది. కేవలం యెరూషలేము మాత్రమే కాక యూదయ, సీమ, సమరియా అనే తేడా లేకుండా ప్రతి ప్రదేశంలో కూడా వారు అన్య దేవుళ్లను, బలిపీఠాలను, వారి నామాలను గణపరుస్తూ దేవాలయాలను నిర్మించారు. ఈ విషయాన్ని దేవుడు యోహాను వద్ద ప్రస్తావిస్తూ అన్ని అవయవాలయందు, అవయవం అంటే పైనుంచి కింద వరకు శరీరాన్ని ఏ విధంగా చూపిస్తున్నాడు, అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని కూడా పైనుంచి కింద వరకు చూపిస్తూ ప్రతి చోట కూడా ఈ విధంగా అన్య దేవతలకు సంబంధించినటువంటి పూజలు చేస్తున్నారు అని చూడవచ్చు చెబుతూ ఉన్నాడు. సో ఇలాంటి పోలికనే మనం ద్వితీయోపదేశకాండం 12:1-5, నెహెమ్యా 9:13-17 కూడా ఈ పోలికను మనం చూడవచ్చు. మళ్ళీ 17:4 చూసినట్లయితే ఆ వేశ్య చేతిలో ఒక సువర్ణ పాత్ర ఉంది. ఆ పాత్రలో పునీతులు యేసు కొరకు ప్రాణములు అర్పించిన వేద సాక్షుల రక్తం అందులో ఉంది. యేసును, అపోస్తలను, అనేక సాక్షులను చంపింది రోమా నగరం అని అందరూ అనుకుంటారు. రోమా నగరం తరపున అధికారులుగా ఉన్నటువంటి పిలాతు, హేరోదులు యేసులో నాకు ఏ దోషం కనపడలేదని తీర్పు ఇవ్వడాన్ని మనం లూకా శుభవార్త 23:13-14 చూడవచ్చు. అయినప్పటికీ యేసును చంపండి, చంపండి అని కేకలు వేసి ఒత్తిడి తెచ్చి శిలో శిక్షను వేయించి చంపించింది యూదులు. మొదటి హతసాక్షి స్టీఫెన్ను చంపింది యూదులే. పేతురును, పౌలును చంపాలని చూసింది యూదులే. సువర్ణం అనేది నాటి అధికారానికి గుర్తుగా ఉంది. ఆనాటి యూదా మతాధికారుల యొక్క అధికారానికి అది సూచన. ఆ వేశ్య రక్తమును తాగి మత్తు ఎక్కింది, అంటే వేదసాక్షులను చంపింది. దర్శన గ్రంథం 17:5 ఆశ్చర్యపడినటువంటి యోహాను. అప్పటి వరకు ఈ దర్శనాన్ని పరిశీలిస్తున్నటువంటి యోహాను గారు దూత చెప్తున్నటువంటి విషయాలన్నీ వింటూ ఒక వాక్యం చెప్పగానే ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే అప్పటి వరకు ఎవరో అనుకుంటున్న వేశ్య ఎవరో కాదు, ఇజ్రాయెల్ దేశం అని ఆయనకు అర్థమైంది. అందుకే ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఒకవేళ రోమ్ నగరం లేదంటే బబులోన్ అయితే ఆయన ఎందుకు ఆశ్చర్యపడాలి? ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం ఏముంది? లేదు కదా. 6వచనంలో చూసినట్లయితే, 6వ పాయింట్ చూసినట్లయితే దర్శన గ్రంథం 17:8 ఆ వేశ్య ఒకప్పుడు సజీవి, ఇప్పుడు నిర్జీవి, కానీ మళ్ళీ పునర్జీవి అగును అన్నాడు. నాడు దేవుడు అబ్రహామును ఎన్నుకొని ఆయన ద్వారా ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు ఎన్నుకున్న ప్రజలు దేవుణ్ణి ఆరాధించడంలో సఫలమయ్యారు. అప్పుడు అది సజీవుగా ఉంది. ఏది? ఇజ్రాయెల్ దేశం, లేదా ఇజ్రాయెల్ అని చెప్పబోయేటువంటి ఫ్యూచర్ కనాన్ అనేది సజీవంగా ఉంది. ఆ తర్వాత ఏమైందంటే, దేవుడు వారిని ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చేటప్పుడు ఆవు దూడ మొదలుకొని అనేక మంది దేవతలను వారు ఆరాధించారు. అప్పుడు నిర్జీవి అయింది. ఆ తర్వాత మళ్ళీ పునర్జీవి అగును అనగా, యేసుక్రీస్తు ద్వారా అనేక మంది మళ్ళీ క్రీస్తుని విశ్వసించారు, అంటే మళ్ళీ పునర్జీవం పొందుతుంది. క్రీస్తు యూదులు, అన్యులు అందరి కొరకు బలిగా అర్పించబడటంతో పాపం నుంచి విముక్తులమయ్యాం. అలాగే ఇతర రాజుల ఏలుబడిలో ఉన్నటువంటి యూదులు ఇటీవల, అంటే ఒక శతాబ్దం కిందట స్వాతంత్రాన్ని కూడా పొందారు. వారి దేవుణ్ణి వారి భాషను అధికారికంగా ఏర్పాటు చేసుకుని పూజించే స్థితిలోకి వారు వచ్చారు. తర్వాత ఆ వేశ్య 7 పర్వతాల మీద ఆసీనులైనట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం. ఈ వాక్యం ఆధారంగానే రోమా నగరం అని చెప్తారు. ఎందుకంటే రోమా నగరం అనేది 7 పర్వతాలపై కట్టబడిన నగరంగా పేరు గడించింది. అలా అనుకుంటే ఇజ్రాయెల్ దేశంలో కూడా 7 పర్వతాలు ఉన్నాయి. ఏ విధంగా అయితే జంట పర్వతాలు అని పిలుస్తారో, అలాగే సప్త పర్వతాలు అనేవి కేవలం రోమాలోనే కాదు, ఇజ్రాయెల్ దేశంలోనే ఉన్నాయి. అంతేందుకు మన ఇండియాలో కూడా ఉన్నాయి. ఇండియాలో ఉండేటువంటి తిరుపతి కూడా 7 పర్వతాల మీద కట్టబడింది. సో ఇలా ప్రపంచం అంతటా పోలిస్తే దాదాపు 10ల సంఖ్యలో 7 కొండలు కలిగినటువంటి ప్రదేశాలు ఉన్నాయి. అయితే దేవుడు ఇక్కడ చెబుతున్నది పర్వతాలు అంటే నిజమైనటువంటి రాళ్ళు, రప్పలు, చెట్లు, కొండలు ఉండే పర్వతాలు కాదు, పర్వతాలు అనబడినటువంటి రాజులు. ఈ విషయాన్ని దర్శన గ్రంథం 17:7 మనం చూస్తాం.
ఆ రాజులలో మళ్ళీ దర్శన గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే ఆ ఏడుగురు రాజుల్లో ఇందాకైతే ఏడు పర్వతాలు అని ఏదైతే అన్నాడో ఇక్కడికి వచ్చాక ఆ ఏడుగురు రాజులు అన్నాడు చూడండి. అంటే దేవుడు మళ్ళీ అక్కడే క్లియర్ చేయించాడు ఆ డౌట్ ని, మళ్ళీ కొండలు అనుకుంటారేమో అని. సో ఆ ఏడుగురు రాజుల్లో 5 మంది పతనమయ్యారు, ప్రస్తుతం ఒకడు ఉన్నాడు, తర్వాత ఇంకొకడు వస్తాడు. ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించినటువంటి రోమా చక్రవర్తులు అంటే సీజర్ల యొక్క ప్రవచనాలు. నేను ఇంతకుముందు 666 అనేటువంటి ఒక వీడియో చేశాను, దాంట్లో నేను దీని గురించి మరింత వివరణ ఇచ్చాను. సో ఈ ఏడుగురు ఎవరు అనే దాని గురించి మీరు దాన్ని ఒకసారి చూడగలరు. తర్వాత దర్శన గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం వచ్చినట్లయితే 10 మంది రాజులు మృగం ఆ దేశంను ద్వేషించును, ఆ దేశమును వివస్త్ర చేయును అని ఉంది. యేసు కూడా ఈ వినాశనాన్ని ప్రవచించాడు. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలం అందైనను విశ్రాంతి దినమైనను సంభవింపకుండా ఉండవాలని ప్రార్థించడని మత్తయి సువార్త 24వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాం. అలాగే సీజర్ నీరో చక్రవర్తి తన అధికారంతో ఇజ్రాయెల్ దేశాన్ని విపరీతంగా ద్వేషించాడు. యూదుల దేవాలయాన్ని పడగొట్టే ఆలోచన చేశాడు. వారికి అత్యంత ముఖ్యమైన దేవాలయాన్ని పడగొట్టారు. ఇలా ఆ దేశం ఆర్థికంగా చాలా నిర్వీర్యం చేసినట్లుగా మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనం వరకు కూడా మనం, మత్తయి సువార్త 24:15-22 వచనాల వరకు కూడా మనం రూపమాత్రమైనటువంటి పోలికలో మనం చూడవచ్చు. తర్వాత దర్శన గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం ఆ వేష భూమి అంతటికి ప్రాబల్యం వహించు నగరం, సమస్త దేశాలకు రక్షణను ప్రకటించింది ఇజ్రాయెల్ దేశం. ఇంతవరకు ప్రపంచాన్ని ఏలినటువంటి ఒకే ఒక దేశం ఇజ్రాయెల్ మాత్రమే. ఎందుకంటే సమస్త జాతులను పరిపాలించేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు, ఆయనే ప్రపంచమంతటికి రాజు అని ఈ మెస్సియానికులు అంటే ఏదైతే మెస్సయా వస్తాడు అని నమ్ముతున్నారో వాళ్ళందరి విశ్వాసం. సో బైబిల్ కూడా ఆ కోణంలోనే రాయబడింది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. సో ప్రపంచమంతటికి రాజు ఎవరు అని అంటే రాబోయేటువంటి మెస్సయా. ఈ విషయాన్ని మనం దర్శన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడవచ్చు. ఆ తర్వాత బబులోనిగా వ్యవహరించబడినటువంటి వేశ్య అయిన ఆ నగరమునకు దేవుడు శిక్ష విధించడం చూడవచ్చు. సో ఇజ్రాయెల్ దేశానికి దేవుడు శిక్ష విధింపబడుతుందని అనాది కాలం నుంచే దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు. ద్వితీయోపదేశ కాలం 12వ అధ్యాయం 1-5వచనాలు, ఇర్మియా 3వ అధ్యాయం 1-5వచనాల్లో ఈ విషయాన్ని మనం సూటిగా చూడవచ్చు. ఆ తర్వాత ఆ నగరం దగ్ధమైంది అని చెప్పి దర్శన గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనంలో చూస్తున్నాం. రోమా యూదా యుద్ధంలో రోమన్లు దేవాలయంలోని రాళ్ల మధ్యలో ఉండేటువంటి బంగారాన్ని తీసుకోవడానికి ఆ దేవాలయాల గోడలకు మంటలు పెట్టి ఆ బంగారాన్ని కరిగించి మరీ తీసుకున్నారు. జెలట్స్ అని తిరుగుబడినటువంటి యూదుల ఇళ్ల మీదకు, వారి స్థావరాల మీదకు రోమన్లు మంటలతో కూడినటువంటి బాణాలను అలాగే మంటలను యెరూషలేములో పెట్టినట్లుగా మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత వర్తక వ్యాపారాలు నిలిచిపోతాయని చూశాము. రోమా తర్వాత యూదా యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ దేశం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. యూదా సంపదను రోమన్లు దోచుకుని వెళ్లారు. పంట పొలాల్లో పండిన వాటిని ఎగుమతులు దిగుమతులు లేకుండా ఆర్థికంగా తల్లడిల్లిపోయింది. అంతేకాకుండా పునీతులారా, అపోస్తలారా, ప్రవక్తలారా ఆనందించండి, ఆ వేశ్య శిక్షకు గురి అయింది, వారి రక్తం ఆ నగరాల్లోకి ప్రవేశించింది అని దర్శన గ్రంథం 17వ అధ్యాయం 20-24వ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఎవరి గురించి ఈ మాట చెప్తున్నాడు అనేది యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో చూసినట్లయితే, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారందరినీ రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగ చేర్చుకున్నానో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళని నీ ఇంటిని కానీ మీరు వల్లకపోతురి. సో ఆ ప్రవక్తలను అపోస్తలను యేసును చంపిన ఆ రక్తం ఇజ్రాయెల్ దేశంలోనే ఉంది. ఆ దేశంలోనే అనేక మంది ప్రవక్తలు చంపబడ్డారు, కనుక ఆ దేశంలో శిక్ష విధించబడింది. ఆ శిక్షయే రోమా యూదా యుద్ధం. సో ఇది వేశ్య అని చెప్పడానికి ఏదో రోమ్ నగరం బబులోన్ నగరం అనేది కాదు. వేశ్య అనేది బైబిల్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశం గురించే దేవుడు చెప్తున్నాడు అనేది ఆ ఉన్న వచనాలు ఏదైతే 17, 18 దర్శన గ్రంథం అధ్యాయాలు చెబుతున్నాయో అవన్నీ కూడా వివరిస్తూ వచ్చాను. ఈ పాస్టర్ గారు ఏం చేస్తారంటే ఏదో ఒక్క వచనం తీసుకుంటారు, ఆ వేశ్య ఇక్కడ ఉంది వర్తక వ్యాపారాలు చేసిందనగానే ఆనాడు రోమ్ వర్తక వ్యాపారాలు చేసింది కాబట్టి ఇంకా రోమ్ నగరమే వేశ్య అని చెప్పి ఆయన డిసైడ్ అయిపోయారు. అలా ఎలా చెప్తారు, దానికి ముందు వెనక ఉండేటువంటి వచనాలను అవేం చెబుతున్నాయనేటువంటి భావనని ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి కాంటెక్స్ట్ని కూడా తీసుకోవాలి. కాంటెక్స్ట్ ఏంటనేది, అప్పుడు రోమన్లకి యూదులకి మధ్య యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో ఉండేటువంటి ఆ కాంటెక్స్ట్ అంటే ఆ సందర్భాన్ని తీసుకొని మనం వివరించాలి. కానీ మీకేదో అనిపించింది కదా అని దాన్ని చెప్పడానికి అలా ఎలా చెప్తారు పాస్టర్ గారు. సో అది మీరు చెప్తున్నది కరెక్ట్ బోధన కాదు. మీరు ఒకసారి మళ్ళీ బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి, మరింత లోతుగా దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. 3వ ప్రశ్న, పోప్ క్రీస్తు విరోధిని తయారు చేస్తున్నాడా? తండ్రిని కుమారుణ్ణి అంగీకరించిన వాడే క్రీస్తు విరోధని యోహాను తన లేఖలో చాలా స్పష్టంగా చెప్పాడు. పోప్ సహా కథోలిక స్త్రీ సభ అంతా క్రీస్తు కోసం తమ జీవితాలను త్యాగం చేసి సువార్త నిమిత్తం ప్రపంచం అంతటికీ వెళ్తున్నారు.
పెళ్లి చేసుకొని పిల్లలను కానీ వారసత్వంగా వాళ్ళకి సేవను అందించి ఆస్తులను కూడా పెట్టుకునేటువంటి వీరు మదర్ తెరిసా లాంటి పుణ్యమూర్తులను అందించిన కథోలిక శ్రీ సభను పోపును విమర్శించడం కంటే హీనమైంది ఇంకేదైనా ఉందా? దీనికంటే హీనమైంది ఇంకోటి ఉందని నేను అనుకోను పాస్టర్ గారు. తర్వాత నాలుగో ప్రశ్న, మరో 30-40 ఏళ్లలో క్రీస్తు విరోధి వస్తాడా? పాస్టర్ కొండవీటి బాబురావు గారేమో 30-40 సంవత్సరాల్లో క్రీస్తు విరోధి వస్తాడని చెప్పారు. కానీ అసలు క్రీస్తేమో అంతం గురించి కానీ క్రీస్తు విరోధి గురించి కానీ పలానా రోజున వస్తాడని ఆయన ఎక్కడా చెప్పలేదు. అదంతా తండ్రి చేతుల్లో ఉంది, అది నాకు కూడా తెలియదని చెప్పి యేసుక్రీస్తు చెప్పాడు. మరి యేసుక్రీస్తుకే తెలియని విషయాలు పాస్టర్ కొండవీటి బాబురావు గారికి తెలిసాయంటే ఈయన మామూలు వ్యక్తి కాదేమో, మరి ఆయనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఇది నాకు కూడా తెలియదు, యేసుక్రీస్తుకి తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు. కానీ మరి బాబురావు గారికి తెలిసాయనంటే ఏమో, మరి ఇంకా ఆయనే చెప్పాలి. తర్వాత ఐదో ప్రశ్న, వన్ వరల్డ్ ఆర్డర్ వస్తుందా? ప్రపంచమంతా కూడా ఒకే ప్రభుత్వం కిందకు రావడమే వన్ వరల్డ్ ఆర్డర్ అని బాబురావు గారు తన ఫోన్ కాల్లో కూడా అంగీకరించారు. బైబుల్ చరిత్ర ప్రారంభమైనటువంటి ఏదైనా రోజుల నుంచి నేటి వరకు కూడా ప్రపంచం అనేక రాజ్యాల కింద బతికింది. ప్రస్తుతం ఖండాలుగా, దేశాలుగా, రాష్ట్రాలుగా విడిపోయింది. ప్రతి రాజ్యం తమకంటూ ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకుని సార్వభౌమత్వ భావనను పెంపొందించుకుంది. మనుషులు జాతుల ప్రకారం, దేశాల ప్రకారం, రాష్ట్రాల ప్రకారం, కులాలు, మతాలు, భాషలు, గ్రామం, యాసలు, సంస్కృతులు, ఆచారాల ప్రకారం విడిపోయి ఉన్నారు. దేశాల్లో మళ్ళీ రకరకాల పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలు కూడా కలిసే అవకాశం ఈ రోజుల్లో కనిపించట్లేదు. మరి ఇవన్నీ కలిసి ఏ విధంగా ఒకటవుతాయనే ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం ఇవ్వలేదు. నేను అదే అడిగాను, అది అడిగితే దానికి సమాధానం లేదు. అన్ని రాజ్యాలను ఏకం చేయకపోయినా కనీసం కలిపి ఉంచుతుందని ఏర్పాటు చేసినటువంటి ఐక్యరాజ్య సమితి కరోనా కష్టకాలంలో అమెరికా చైనాల మధ్య ఎలా నలిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది మనం ప్రత్యక్షంగానే చూస్తున్నాం కదా. మరి ఏ విధంగా ఏ అంశాలను బేస్ చేసుకొని చెప్పాడు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది అని అంటే ఏ విశ్లేషకులైనా సరే ఎలా చెప్తారంటే, ఇదిగోండి ఈ విషయం ఇక్కడ ఉంది, ఈ విషయం ఇక్కడ ఉంది, దీనివల్ల ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది, దీనివల్ల ఈ పార్టీ అధికారంలో నుంచి దిగిపోతుంది అని కొన్ని అంశాలను తమ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇలా ఈయన అలా కాదు. ఈయనకు ఒక అభిప్రాయం ఉంది, ఆ అభిప్రాయాన్ని సపోర్ట్ చేసుకోవడానికి బైబిల్లో వచనాలను ఎత్తుక్కుంటాడు. బైబిల్లో ఉండేది ఆ రోజు సంబంధించింది, ఆ రాజ్యాలకు సంబంధించింది ఉంటుంది, లేదా ఫ్యూచర్లో రాబోయేటువంటి క్రీస్తు విరోధి గురించి, లేదా ఫ్యూచర్లో రాబోయేటువంటి కొన్ని సమస్యల గురించి సూచాయిగా చెప్పినటువంటి ఆనవాళ్ళు ఉంటాయి. అంతే తప్ప వన్ వరల్డ్ ఆర్డర్ అని ఎక్కడుంది బైబిల్లో? ఏనేదో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం అంటారు. ప్రకటన, దానియేలు అనేవి నాటి రాజుల గురించి చెందినవి. మరి రాజుల విషయాల్లోకి వన్ వరల్డ్ ఆర్డర్ అనేది ఎలా తీసుకొచ్చాడేనా? అది మరి ఆయనే తీసుకొని చెప్పాలి. ఇప్పుడు ఆరో ప్రశ్న, పోప్ చేసిన సర్వమత ప్రార్థనలు ఏమిటి? కరోనా మహమ్మారి సమాజాన్ని నాశనం చేస్తున్న వేళ దాన్ని నిర్మూలన చేయాలంటూ దేవునికి విన్నవించేందుకు అన్ని మతాల వారికి పోప్ పిలుపునిచ్చాడు. తమ విశ్వాసాల ప్రకారం ప్రార్థనలు చేయాలని అడిగాడు. ఇక్కడే మనం ఒక విషయాన్ని గమనించాలి. పోప్ ఇక్కడ ఇతర మతాలకు చెందిన దేవుళ్ళ ప్రస్తావన తీసుకురావట్లేదు, కేవలం ప్రార్థన అంటున్నాడు. ఎవరు అవునన్నా కాదన్నా దేవుడు అందరికీ తండ్రి. సజ్జనుల మీదనూ దుర్మార్గుల మీదనూ దేవుడు ఒకే రకమైన వర్షాన్ని కురిపిస్తున్నాడని బైబిల్ చెబుతుంది. ఇక్కడ దేవుడు వర్షం గురించి మాట్లాడట్లేదు, దేవుడు అందరినీ ప్రేమతోనే చూస్తాడు అనే భావన ఈ వచనంలో ఉంది. కరోనాతో బాధపడుతున్న ప్రపంచం ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేస్తే దేవుడు వినడా? ఇతర మత ప్రజలు వాళ్ళ దేవుళ్ళకు ప్రార్థనలు చేసుకోవచ్చు, కానీ నిజమైన దేవుడు అవి వినలేడా? విన్నారా కూడా వేరే దేవుళ్ళను పూజిస్తున్నాడని చంపేస్తాడా? అలాగని దీన్ని ఇతర దేవుళ్ళను పూజించేందుకు ఓ అవకాశమని భావించరాదు. ఇజ్రాయేలీలు ఇతర దేవుళ్ళను ప్రతి తరంలోనూ ఆరాధిస్తూ వచ్చారు. దేవుడు వారిని కొన్నిసార్లు శిక్షించడం, మరికొన్నిసార్లు ఓపికగా ఎదురు చూస్తూ వచ్చాడు. ఇప్పుడు చేసిన ప్రార్థనలు సమస్త మానవాళికి తగిలిన గాయం కోసం చేసినవి. ఇక్కడ ఒక దేవుళ్ళనో, లేదంటే ఒక కులమో, ఒక మతం కోసమో, ఒక దేశం కోసమో చేస్తున్నది కాదు. ఇందులో రకరకాల మతాలు, కులాలు, జాతులు చూసేటువంటి దరిద్రులు ఉండటం మానవాళి చేసుకున్న పాప ఫలితం అని నా అభిప్రాయం. పాస్టర్కి నేను ఇచ్చే సందేశం ఏమిటి? ఇది ఏడవ ప్రశ్న. పాస్టర్ గారు, ముందు మీరు బైబిల్ కాలం నాటి సామ్రాజ్యాల గురించి తెలుసుకోండి, వాటి భౌగోళిక స్థితిగతులను గమనించండి. ఎవరైనా సందేహాలు వచ్చి ఫోన్ చేస్తే అనుమానాలు తీర్చండి తప్ప మొదట్లో ఫ్రీ అని చెప్పి చివరిలో సమాధానాలు చెప్పలాగా బిజీగా ఉన్నానని తప్పించుకొని తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా తప్పించుకోవద్దు. అన్నింటికి మించి మీరు ముందు ప్రేమను పంచండి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని బైబిల్ చెప్పింది. మీరేమో కేవలం క్రైస్తవులను, అది కూడా మీ సంఘానికి వచ్చి మీరు చెప్పిన దానికల్లా తోక ఒప్పుకుంటూ తానా తందానా అనే గుంపును మాత్రమే ప్రేమించకూడదు
అందరినీ ప్రేమించాలి. ప్రకటన గ్రంథంలో భూత భవిష్యత్ వర్తమాన కాల సందేశాలు ఉన్నాయి. వీటిని అర్థం చేసుకోవాలంటే తెలుగు మీద నాటి చరిత్ర మీద కూడా పట్టు ఉండాలి. ఏ వాక్యం ఏ టెన్స్లో రాయబడింది అంటే ఏ వాక్యం ఏ కాలంలో వర్తమాన కాలమా భూతకాలమా భవిష్యత్ కాలంలో ఏది రాయబడింది అనేది కాస్త అవగాహన ఉండాలి. నోరేసుకొని ఇతరుల మీద పడిపోయి సమాధానాలు చెప్పలేక అజ్ఞానాన్ని చాపపరిచినట్లు పరచకూడదు. ఇది పాస్టర్ బాబురావు గారికి నేను చెప్పాలనుకున్నది. పాస్టర్ బాబురావు గారి నెంబర్ నేను ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. సో లేదంటే కింద డిస్క్రిప్షన్లో బాబురావు గారి నెంబర్ ఇస్తాను. సో మీరు ఒకసారి ఆయనకు ఫోన్ చేయండి. ఫోన్ చేసి, సార్ మీరు ఎందుకు ఇట్లా రోమ్ నగరం అని చెప్పారు, సార్ ఫస్ట్ మొదట ఏమో బబులోన్ అన్నారు, తర్వాత రోమ్కు మారిపోయారు, రోమ్ నుంచి ఇప్పుడు ఇంకో దేశానికి ఏదైనా పారిపోతారా, బైబిల్లో ఈ విధంగా 17-18 అధ్యాయాల్లో ఈ విధంగా ఉంది, మరి దీన్ని ఎందుకు మీరు అలాగా మార్చి చెప్పారు, అలాగే పోప్ సర్వమత ప్రార్థనలు చేసింది అందరి క్షేమాన్ని ఉద్దేశించే కదా, అందరి క్షేమాన్ని ఉద్దేశించినప్పుడు దాన్ని మనం స్వీకరించాలి, కానీ వాళ్ళకి మంచి జరగాలి, మనకు మంచి జరగాలి, పలాని వారికి మాత్రం మంచి జరగకూడదు అని ఈ విధంగా పక్షపాత ధోరణి చూపించడం ఎంతవరకు కరెక్ట్, ఎవరు అవునన్నా కాదన్నా మనుషులందరూ దేవునికి పిల్లలే కదా, సరే మనుషులు తప్పు చేస్తే పైన ఉన్నటువంటి తండ్రి వీళ్ళని ఇంకా గాయాలు పెట్టి చంపుతాడా? సో ఇలాంటి ప్రశ్నలను మీరు ఆయన అడగండి, అడిగితే ఆయన ఏం సమాధానాలు చెప్తాడో మీరు నాకు పంపొచ్చు. సో ఆ ఫోన్ కాల్ రికార్డ్ చేసి పెట్టండి, అవసరమైతే మళ్ళీ ఇంకోసారి మనం ఆయనతో మాట్లాడదాం, దీని మీద కూలంకషమైనటువంటి చర్చ చేద్దాం. అదేవిధంగా వాటికన్లో ఇంతకుముందు జరిగినటువంటి ఒక మీటింగ్లో కూడా, అంటే ఏదైతే వాటికన్ సెకండ్ వాటికన్ కౌన్సిల్లో జరిగినటువంటి ఆ మీటింగ్లో ఇతర మతాలతో ఎలా మెలగాలి అనేటువంటి అంశం గురించి కథోలిక చర్చ ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలతో ఉంది. సో దాని గురించి నేను కుదిరితే ఇంకోసారి వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను, ఇప్పటికే ఇది లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇది మీకు విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. బైబిల్ గురించి మరింత లోతుగా తెలుసుకుందాం కాబట్టి ఇలా ఎవరు పడితే వాళ్ళు చెప్పే పాస్టర్లు చెప్పే మాటలు నమ్మొద్దు, అది కరెక్ట్గా ఉందో లేదో మనం అక్కడ ఉండేటువంటి కాంటెక్స్ట్ని బట్టి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని గురించి కూడా మనం తెలుసుకొని అప్పుడు దాన్ని నమ్మడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.